హాయండి, ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి అయితే చూపిస్తానన్నమాట. మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా అక్కడ దోసకాయ పచ్చడి తినగానే ఎంత టేస్ట్గా ఉంది, అబ్బా ఎలా చేశారా అని చెప్పేసి డౌట్ అయితే వస్తూ ఉంటుంది. నేను కూడా ఇంత టేస్ట్ రావడానికి కారణం ఏంటని చెప్పి తెలుసుకుని మరి ఈరోజు దోసకాయ పచ్చడి అయితే చేశానన్నమాట. అండ్ ఈ దోసకాయ పచ్చడి ఎంత ఫేమస్ అంటే, మనం కార్తీక దీపం సీరియల్లో వంటలక్కని వాళ్ళ పాపని కలిపింది ఈ దోసకాయ పచ్చడి కదండి, అంత హిస్టరీ ఉందన్నమాట. ఈరోజు అయితే మనం స్టార్ట్ చేద్దాము. వీటి కోసం అయితే పల్లీలు, పచ్చిశనగపప్పు, పచ్చిమిరపకాయలు, దోసకాయ, కొత్తిమీర, టమాటా అండ్ కొంచెం చింతపండు అయితే నేను యూజ్ చేశాను. ఒక ప్యాన్లో ఆయిల్ అయితే వేడి చేసుకుని అందులోకి ఫస్ట్ పచ్చిశనగపప్పు, పల్లీలు అయితే వేయించి పక్కనైతే పెడుతున్నానన్నమాట. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకైతే తీసేసానండి. ఇంకొంచెం ఆయిల్ అయితే నేను యాడ్ చేశాను. అందులోకి పచ్చిమిరపకాయ, ఎవరి కారం తగ్గట్టు అన్నమాట, నేనైతే కొంచెం తక్కువ కారం అయితే చేస్తున్నాను ఈరోజు. అందులోకే మనం కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు అండి, నేనైతే టమాటా యూజ్ చేస్తున్నాను కాబట్టి చింతపండు అయితే కొంచెమే తీసుకున్నాను అన్నమాట. కొంచెం సాల్ట్ కూడా వేసాను త్వరగా ఉడకడానికి. ఇలా ఫ్రై అవుతూ ఉండగా కట్ చేసిన టమాటా ముక్కలను కూడా ఇందులో వేసేయాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే నేను ఇందులో యాడ్ చేస్తున్నానండి. మరీ ఎక్కువ వేస్తే కొత్తిమీర పచ్చడి అయిపోతుందని చెప్పేసి కొంచెమే వేసానన్నమాట. బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకున్నారు. మరి ఇందులోకైనా తాలింపు వేసుకోవాలి కదండి. ఈరోజు అయితే తాలింపు స్టార్ట్ చేశానన్నమాట. తాలింపు కూడా పక్కన పెట్టేశాను. అండ్ మన పచ్చళ్ళలోకి అయితే ఈ తాలింపును అయితే వేసేసానన్నమాట. టేస్ట్ అయితే సేమ్ మన ఫంక్షన్లో తిన్నట్టే ఉందండి. ఒక్కసారి ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం